రెడీ సార్. మీడియా మిత్రులందరికీ నాకు ఎంతో ఆత్మీయులు, ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీ మెంబర్ కేఎఫ్ఆర్ వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్నకి. డేవిడ్ రాజు గారు నెక్టార్ గార్డెన్లో ఉంటున్నారు కనుక నేను కూడా సంతిల్లు అమ్మేసైనా నెక్టార్ గార్డెన్లో ఉండాలని నేను నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొంటున్నాను వారి ఇంటికి దగ్గరలో. అంటే అంత ఫ్రెండ్షిప్ నాకు కనుక ఈ పార్టీలో పార్టీ నాదే ఎక్కిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానము, నేను ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నాను లేదా వైజాగ్ నుంచి పోటీ చేయమన్నాను. నేను చెప్పాను సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి రిజైన్ చేశాను. ఇక నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. అసలు రాజకీయాలే డిసైడ్ వద్దు, మంచిగా సినిమాలు అప్పుడు ప్రాడప దడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇప్పుడు ఒక 7 పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పాను. చెప్పి అసలు బీజేపీలో పార్టీలు చేయటం కూడా అసలు టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న విరక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన, నేను ఏం తప్పు చేస్తుంది? ఏమైనా భూములు కబ్జాలు పెడితేనా, లంచాలు తీసుకుంటున్నా, ఎవడు జీవన గుడితేనా, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? నాకు ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు నా టికెట్ తీసి ఆయనకు ఒక ఆయనకి ఇచ్చారు 1 చెల్లని రూపాయకి. పోనీ పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను, టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్కే ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా 6 లైన్స్ రోడ్డు కూడా వేయించిన ఆఫీసర్లు నియన్సీలను పట్టుకొని నేను కేంద్రం మోడీ గారి డబ్బులు, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాను, ప్రధానమంత్రి యోజన దాంట్లో 6 లైన్స్ రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండల్, తర్వాత అందోల్ మండల్, తర్వాత అల్లాదురు మండల్, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేశాను. అతను నా టికెట్ ఎవరికైతే ఇచ్చి ఎమ్మెల్యే, అతను కనీసం ఒక్క పని అన్నా చేయలేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులు నీళ్ళు కట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయానికి నీళ్లు సింగురు నీళ్లు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నేను వేసినాయి, సీసీ రోడ్లు నేను వేసినాయి, ఇండ్లు నేను కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ వేయలేదో తెలియదు, అందుకని ఇచ్చి అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు, మీరు అంటారు ఏమండి, నేను టీడీపీలో 2 సంవత్సరాలు అయితే ఉన్నానో 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఎమ్మెల్యేగా, నేను మీకంటా కూడా వేసుకుని తిరిగినగా మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరకు వచ్చుడేముంది, వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్, టీడీపీ బీజేపీ పొత్తేనాయి కంట వేసుకునే తిరిగి తిని అంటే కాదు కదంటే నో కండిషన్. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశాడు మా నాన్న, కనుక నా వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక, నేను అసలు ఉదర్పణ రాజకీయం, వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీలో చేరతాను, వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరంతో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాడిని ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను, ఏంటి వాటికి తీసుకొని అడిగాను, లక్ష్మణ్ని తీసి పారేశారు, సరే ఇవన్నీ జరిగినాయి, వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాను. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవరు కనిపించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి, 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది, ఈ టైం ఈ రాజకీయ పట్టరా, దీన్ని ఇచ్చకుండా రాజకీయం పట్టదు, ఉడుబుక్కల రాజకీయం వెచ్చి మళ్ళా పిల్ల బాగుంది ఎంపీ టికెట్
నువ్వు అన్నావు కదా, అది నీకేనా, అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు. తీరం చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, వంద కృష్ణ మారేడు గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు, నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు ముందు సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచ్చి 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 అని రాజీనామా. సరే సార్ కలుద్దామని వస్తే సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే బాబు, నా అనుబంధం చెప్పాను కదా, సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను సార్, సార్ నాకు ఏమవుతుంది సార్, నేను కాకినాడ ఎక్కినాడు అవును సార్, ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను అన్న, తప్పకుండా పోయి ప్రచారం చేయాలి, ప్రచారం చేసినా పెట్టావు కండ వేసుకోవద్దా, కాదు ఇప్పుడు వేసుకో, మీ ఆజ్ఞ పెట్టాకు మీకు సర్వాంకులు ఉన్నాయి కదా నా మీద, దేవపాల్ గారి కోసం ఏమైనా చేస్తా అది వేరు విషయం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను, విజయ్ గుండి కూడా నేను షూటింగ్ ల్యాబేసి వెళ్ళాను సార్ కోసం, కానీ ఒక కోరిక తీరలా, సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు, ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది కాదు సార్ వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ లేదు. అలా సరే సార్ వరంగల్ అన్నారు అనౌన్స్ చేశారు కదా టైం ఉంది, కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ పుట్టాను, నేను ఎర్రపల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను సార్, చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు, మొత్తం ఎంపీ కాన్స్టెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఇడ కూర్చున్నావు ఉన్నావు కదా, నువ్వు ఇడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని, ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేస్తే వాళ్ళు ఏమో అట్లా చేయించారు, కనుక ఇక వద్దులే అనుకున్నాను సార్, ఏమో ఇప్పుడు ఇదన్నారు సరే, కానీ ఎట్టయినని రెడీ, నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంది కదా, కనుక దానికంటే ముందు కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి, వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి, రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు, మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల గారు వారు ఎంత దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి పిల్లలు, కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి పిల్లలందరికీ, ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పనిచేయాలి తప్పదు, కనుక నేను ప్రచారం చేస్తానన్న, ఇప్పుడు వారు పోటీలు అనౌన్స్ చేసి పారేశారు, సరే ఓకే సార్ నేను రేపు ఉన్నాను సార్, కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫుల్ స్టాప్ పెట్టిన నా పొలిటికల్ మళ్ళా రివోక్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీకోసం పనిచేయడానికి ఎల్లవేళ రెడీగా ఉన్నానని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్ను ఏమైనా అడగాలనుకుంటే సపరేట్గా మీ ఛానల్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ.